టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఐపీఎల్ 2024 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్కు మెంటర్గా పనిచేసిన విషయం తెలిసిందే. అంతకంటే ముందు అంటే ఐపీఎల్ 2022-23 సీజన్లలో లక్నో సూపర్ జెంట్స్ టీమ్కు మెంటర్గా ఉన్నాడు. తన మెంటర్షిప్లో లక్నో 2 సీజన్లలోనూ ప్లే ఆఫ్స్కు చేరుకుంది. అలాగే ఐపీఎల్ 2024 సీజన్లో కేకేఆర్ ఏకంగా ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే గంభీర్ టీమిండియాకు హెడ్ కోచ్గా రావడంతో కేకేఆర్ టీంలో మెంటర్ పోస్ట్ ఖాళీ అయింది. మరి ఆ పోస్ట్ను భర్తీ చేసేందుకు కేకేఆర్ వద్ద 2 బెస్ట్ ఆప్షన్స్ ఉన్నట్లు సమాచారం. ఆ 2 ఆప్షన్లు ఏంటి? ఫైనల్గా ఎవరు మెంటర్ అయ్యే అవకాశం ఉందో ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది. గంభీర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేకేఆర్ మేనేజ్మెంట్ ముందుగా 3 ఆటగాళ్ళను ఎంచుకుంది. వారిలో సౌత్ ఆఫ్రికా దిగ్గజ మాజీ క్రికెటర్ జాక్వెస్ కల్లిస్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగకరలో ఒకరిని తమ టీం మెంటర్గా నియమించుకొని గంభీర్ స్థానాన్ని భర్తీ చేయాలని అనుకుంది. రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ తమ కొత్త హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ను నియమించుకోవడంతో ఇక సంగకర ఆర్ఆర్ను వీడతాడని కేకేఆర్ భావించింది. కానీ అతను అదే టీంలో డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ హోదాలో కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సంగాకరాను లిస్టులో నుంచి తీసేశారు. ఇక మిగిలింది కల్లిస్, పాంటింగ్. ఈ ఇద్దరు క్రికెటర్లు గతంలో కేకేఆర్ తరఫున ఆడిన వాళ్లే. ఐపీఎల్ ఆరంభ సీజన్లో పాంటింగ్ కేకేఆర్లోనే ఆడాడు, ఆ తర్వాత ముంబైకి మారాడు. ఇక కల్లిస్ అయితే ఐపీఎల్ స్టార్టింగ్లో ఆర్సీబీకి ఆడినా కేకేఆర్లోనే ఎక్కువ కాలం కొనసాగాడు. పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి బయటికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాంటింగ్ను తమ మెంటల్గా తీసుకోవాలని కేకేఆర్ భావిస్తుంది. అలాగే కల్లిస్ కూడా వాళ్ళ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కల్లిస్ అయితే బ్యాటింగ్ బౌలింగ్లో ఆటగాళ్ళను ట్రైన్ చేసే అవకాశం ఉంది. దీంతో పాంటింగ్ కంటే కల్లిస్ బెస్ట్ ఆప్షన్ అని కేకేఆర్ మేనేజ్మెంట్ భావిస్తోంది. ఒకవేళ అదే జరిగితే గంభీర్ స్థానంలో కేకేఆర్ మెంటల్గా ఐపీఎల్ 2025 సీజన్లో కల్లిస్ రావచ్చు. మరి కల్లిస్ కేకేఆర్ మెంటల్గా ఉంటే ఎలా ఉంటుందో మీ అభిప్రాయంలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.